ఫ్రెండ్స్ హలో అండి, వెల్కమ్ టు రాజీ హోమ్. ఈరోజు మనం చాలా సింపుల్గా రుచికరమైన బ్రౌన్ రైస్ పులావ్ రెడీ చేసుకుందామండి. ఎలా రెడీ చేసుకోవాలి అంటే చూద్దాం. నేను ముందుగా ప్యాన్ పెట్టుకున్నానండి, స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ ఎక్కింది కదా, ఒక స్పూన్ కాయలు వేసానండి. స్పూను కూడా ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే మామూలుగా చేస్తే బాగోదు కదా అని చెప్పేసి ఒక అర స్పూన్ కలగేసాను. ఒక లవంగం, ఒక చెక్క, ఒక లాలిక్కే వేసాను. అంటే ఆయిల్ విత్తౌట్ ఆయిల్తో చేసుకోవాలని అనుకుంటారు కదా, వాళ్ళకి అది ఉపయోగపడడం కోసం. డైట్ చేస్తారు కదా, డైట్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనేసి చేస్తున్నాను నేను ఈ బిర్యానీ. ఈ పులావ్ చాలా బాగుంటుందండి. వెయిట్ లాస్ అయ్యేటప్పుడు బిర్యానీ తినకపోతున్నాం, పులావ్లు తినకపోతున్నాం, ఎలాగ ఏంటని చాలామంది ఫీల్ అవుతారు కదా, అసలు అలాగే ఏం ఫీల్ అవ్వద్దు. మన బ్రౌన్ రైస్తో చాలా టేస్ట్గా చాలా బాగా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం మసాలా దినుసులు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను చిన్న స్పూన్ కూడా ఉండదు, బాగా తక్కువగా వేసాను, ఎందుకంటే నేను ఇద్దరికి సరిపోయేలా చేస్తున్నాను ఇది. ఇలాగే చేసుకోవచ్చండి, వీళ్ళకి కాకపోయినా ఇంకొకలా కూడా చేసుకునేలా ఉందండి. మనం ఏం చేసుకోవాలంటే రైస్ కడిగేసుకొని శుభ్రం చేసుకొని ఒక గిన్నెలో రైస్ వేసుకొని దాన్ని సరిపడినంత వాటర్ పోసుకొని మొత్తం మనకి ఆల్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపేసుకొని అలా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు, లేదు ఇలా వేపుకుందామంటే కనుక ఇలా కూడా చేసుకోవచ్చు. సేమ్ టేస్ట్ ఒకలాగా వస్తుంది, ఎలాగైనా చేసుకోవచ్చు. నేను అలా కూడా చేసాను, మర్చిపోయాను వీడియో తీయడం, అందుకని ఇలా చేపిస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసానండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి మనం బాగా వేపుకోవచ్చు. ఇది మనకి హెల్దీ హెల్దీ అండి, టేస్ట్కి టేస్ట్ అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. చాలామంది మామూలు రైస్ అది తింటారు కదా డైట్లో ఉన్నప్పుడు, వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి. మనకి వెజిటేబుల్ తినాలి కదా, ఆకుకూరలు కాయగూరలు తినాలి కదా డైట్లో ఉన్నప్పుడు, మనం ఇలా చేసుకుంటే మనకి బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుంది. అలాగే వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకి అన్నీ కూడా బాగా అందుతాయండి, ఫైబర్ ఫుడ్ అంతా కూడా మనకు అందుతుంది ఈ రైస్లోనే. టేస్ట్గా తినొచ్చు, అలాగే మనకి ఏమేమి కావాలో అంత ప్రోటీన్ అంతా కూడా మనకు వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను అన్నీ కూడా కాయగూరలే కదా యాడ్ చేశాను, నేను ఏమి వేయలేదు. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి నేను క్యారెట్ బీన్స్ మొక్కజొన్న పిక్కలు ఉంటాయి కదండి, మొక్కజొన్న పిక్కలు ఒలుసుకున్నాయి వేసాను. ఇవన్నీ మనం ఒకసారి బాగా వేపుకుందాం. ఎంత ప్రాసెస్ లేకుండా ఉండాలంటే కనుక మీకు మొత్తం అన్నీ కలిపేసుకొని ఒకసారే పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది. సేమ్ టేస్ట్ అండి, దానికి దీనికి పెద్ద డిఫరెంట్ ఏముండదు, ఒకేలాగా ఉంటుంది. మనకు కావాలతో చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది వెజిటేబుల్ కాబట్టి నేను చికెన్ వేయట్లేదు. వెజిటేబుల్ తినేవాళ్ళు ఉంటారు కదా, అలాగే మనం వారాల పూట అదే చేసుకుంటాం. చికెన్ లేని సమయంలో కట్ట ఇప్పుడైనా మనం ఇలా కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుందండి, నాకు బాగా వచ్చింది, చాలా బాగా కరెక్ట్గా టేస్ట్ అది చాలా బాగా వచ్చింది. కాయగూరలు అన్నీ కుక్ అవినాయి కదా, ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకున్నాను నేను, మొదలు ఒకసారి అన్ని కలుపుకుంటున్నానండి. కాయగూరలు అంతా మనకు బాగా వేగాలి కదా. మనకి పులావ్ తిన్నట్టు ఉంటుంది, సో అలాగే మనకు అన్నీ కూడా మనకి ప్రోటీన్ అంతా కూడా మనకు ఫైబర్ అంతా కూడా మన బాడీకి కావాల్సినంత అందుద్ది ఇలాగ అన్నీ వేసుకోవడం వల్ల. ఇందాక సాజర్ వేయడం మర్చిపోయానండి, ఇప్పుడు కొంచెం వేసాను. ఇవన్నీ కూడా మనం బాగా వేగేంత వరకు కలుపుకుంటే మనకి బాగా మెత్తగా కుక్ అవుతాయి అన్నమాట రైస్లో. ఇంకా కాలీఫ్లవర్ కట్ట అవన్నీ ఉంటే అన్నీ వేసుకోవచ్చండి, బంగాళాదుంప అవి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇది డైట్ రెసిపీ కాబట్టి నేను ఇవి ముఖ్యమైనవి మనకి ఇవి కాబట్టి వేసాను. మొక్కజొన్న పిక్కలు మనకి మంచివి, అలాగే క్యారెట్ మంచిదే, బీన్స్ మంచిదే, ఇవన్నీ కూడా మనకి మంచివే. ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నానండి. మనకి బ్రౌన్ రైస్ కడిగేసి పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలండి. సో అలాగే ఇప్పుడు మనకి వాటర్ అన్నమాట, వాటర్ మనం బ్రౌన్ రైస్కి ఏం చేసుకోవాలంటే ఒక గ్లాసు రైస్ వేసామంటే 3 గ్లాసు వాటర్ ఖచ్చితంగా పడుతుందండి. బ్రౌన్ రైస్ ఉడకడానికి చాలా టైం పడుతుంది మనకి, అది మళ్ళీ మనకి బిర్యానీ కదా, 3 గ్లాసులన్నర 4 గ్లాసులు ఈజీగా పడుతుందండి. 3 గ్లాసులన్నర 3 గ్లాసులు ఖచ్చితంగా వేసుకోండి, సరిపోద్ది. రైస్ని పెట్టి కూడా ఉంటుంది, ఒక్కో రైస్ అయితే కొంచెం త్వరగా ఉడుకుతుంది, ఒక్కో రైస్ అయితే అస్సలు ఎంతైనా సరే ఉడకదు. మామూలు రైస్ అనుకోండి 1-2 గ్లాసులు వాటర్ సరిపోద్ది. ఇప్పుడు నేను 3 గ్లాసులు వేసి మళ్ళీ కొంచెం 1/2 గ్లాస్కి వేసాను, 1 గ్లాస్ వాటర్ రైస్ వేస్తున్నాను అన్నమాట. అందుకు
ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసాను, మనం బాగా మరగపెట్టుకోవచ్చండి. కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసాను, మిరియాలు అది మంచిది కదా వంటకి, టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పేసాను మిరియాల పౌడర్ వేసానండి. మీరు కావాలంటే కారం అది వేసుకోవచ్చు, పసుపు కూడా వేసుకోవచ్చు. ఇంక నేను అవేవి వేయట్లేదు, సింపుల్గా ఇలా చేసేస్తున్నాను. నిమ్మరసం వేస్తున్నానండి, ఒక అరపేడుకి కట్ చేసుకొని కొంచెం నిమ్మరసం వేసాను. మన ఎసరు అంతా బాగా మరిగిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, బ్రౌన్ రైస్, ఆ రైస్ యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, మనకి చాలా హెల్త్కి మంచిది, అలాగే సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అయ్యో నేను డైట్లో ఉన్నాను, నేను బిర్యానీ తినలేకపోతున్నాను అని చెప్పేసి అస్సలు ఫీల్ అవ్వక్కర్లేదు. మీకు వెజిటేబుల్ కావాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి, లేదనుకుంటే చికెన్ వేసి ట్రై చేయండి. నేను చికెన్ వేసి కూడా చేసాను, ఆ వీడియో కూడా ఉంటుంది చూసుకోండి. నేను ఆ వీడియో కూడా సో నేను పెట్టాను, లేదో నాకు ఐడియా లేదు బ్రౌన్ రైస్తో, లేదంటే ఇప్పుడు నేను బ్లాగ్లో పెడతాను రేపు ఎప్పుడో, ఆ వీడియో కూడా చూడండి. చికెన్ది నేను ఒకసారి ఇవన్నీ కూడా కలిపి పెట్టేసుకోవచ్చండి. నేను చెప్పాను కదా ఒకసారి మీకు, ఇందాక చెప్పాను కదా, ఇవన్నీ కూడా కలిపేసి డైరెక్ట్గా కుక్కర్ కానీ ఓవెన్లో కూడా పెట్టేసుకోవచ్చు. మన రైస్ కరెక్ట్గా ఉడికిందండి, వాటర్ సరిపోయింది. నేను 3 గ్లాసులన్నర వేసుకున్నాను వాటర్. మనకి చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్, చాలా బాగుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. బిర్యానీ తెల్లపోతున్నాను అని చెప్పేసి అస్సలు ఫీల్ అవ్వద్దు, బిర్యానీ మనకు చాలా మంచిదండి, చాలా హెల్తీగా చేసుకున్నాం మనం. చూడండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా రుచికరమైన బ్రౌన్ రైస్ రెడీ అయిపోయింది, వెజిటేబుల్ బ్రౌన్ రైస్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్